కుడుములు గారెలుండ్రములు కోరిన బూరెలు లడ్డులావడల్ ఫలములు నారికేళములు పాయసముంగడు పారమెక్కి భక్తులకతి భోగభాగ్యములు కూర్చెద వింతటి దాతలేరిగా సిరివెదకంగనెందు వరసిద్ధి వినాయక భక్తపాలక. అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి మాసంలోనూ కూడా మనందరి రక్షకుడైనటువంటి ఆ గోవిందుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తూ గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందుతూ ఉన్నాం. ఈరోజు విశేషించి వినాయక చవితి పర్వదినం. ప్రతి ఒక్క ఆలయంలో ఆ వినాయక స్వామి వారి యొక్క కైంకర్యాలు ఈరోజు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క గృహములో, వీధిలో, గ్రామంలో కూడా స్వామివారి యొక్క మృత్ బేరములను, అంటే మట్టితో తయారు చేసినటువంటి వినాయక స్వామివారి యొక్క విగ్రహములను మనమందరం కూడా స్థాపించుకొని ఎంతో గొప్పగా స్వామికి ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే వినాయక స్వామిని తయారు చేస్తున్నటువంటిది మట్టితో కాదు, బంగారముతో అని చెప్పాలి. ఈ భూమి మీద నిజమైనటువంటి బంగారమేమి అంటే మన్ను, మన్నేవ బంగారము అని కూడా తెలుగులో అంటారు. ఆ మన్నుతో, బంగారంతో స్వామివారి యొక్క రూపాన్ని ఎంతో చక్కగా చేసుకొని అందు వినాయకుని ఆవాహన చేసి వినాయక వ్రతాన్ని మనందరం కూడా ఈ రోజున ఆచరిస్తూ ఉంటాం. అలా ఆచరిస్తూ మన ప్రార్థన ఏమిటి? కుడుములు గారెలుండ్రములు, స్వామి నీకు ఇష్టమైనటువంటి కుడుములు, గారెలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా నీకు సమర్పణ చేస్తూ ఉన్నామయ్యా. కుడుములు గారెలుండ్రములు కోరిన బూరెలు లడ్డులావడల్, నీకెంతో ఇష్టమైనటువంటి బూరెలు, లడ్డులు, ఆవడలు అన్నీ కూడా నీకు నివేదన చేసుకుంటూ ఉన్నామయ్యా ఓ వక్రతుండ. ఇవన్నీ కూడా ఫలములు నారికేళములు పాయసముంగడు పారమెక్కి, ఇంకా మేము ఇచ్చేటువంటి ఫలాలు వినాయక చవితి అనగానే అందరికీ కూడా గుర్తు. ముందు రోజు ఉదయాన్నే కూడా లేచి దగ్గరలో ఉండేటువంటి అడవులకి, తోటలకి అంతా కూడా వెళ్ళి వివిధ రకాలైనటువంటి పత్రులన్నీ కూడా కోసుకొని వచ్చి, నానా విధములైనటువంటి పండ్లన్నీ కూడా కోసుకొని ఒక దగ్గర చేర్చుకోవడం. వినాయక చవితి వస్తుంది అంటే చాలు అలా అన్నీ కూడా గ్రామాల్లో వెళ్ళి మనమందరం స్నేహితులతో కలిసి అన్నీ కూడా తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప పరిపాటి, ఒక గొప్ప తీపి జ్ఞాపకములుగా ఉండిపోతున్నాయి జీవితంలో. అలా అన్నీ కూడా తెచ్చి మీకు నివేదన చేస్తున్నాం స్వామి. నీకు ఇష్టమైనటువంటి లడ్డులు, ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ కూడా నీకు నివేదన చేస్తూ ఉన్నాం. వీటన్నింటినీ కూడా నీవు మా వద్ద నుండి స్వీకరించి భక్తులకతి భోగ భాగ్యములు కూర్చెద వింతటి దాతలేరుగా, వీటన్నింటినీ కూడా స్వీకరించి ఎంతో గొప్పదైనటువంటి భోగభాగ్యాలను, ఇంకా విశేషించి మా జీవితాల్లో మేము సంకల్పించినటువంటి సకల కార్యములలో దిగ్విజయ ప్రాప్తిని కూడా నీవు అందజేస్తూ ఉన్నావు కదా. నీకన్నా దాతలు ఇంకెవరున్నారండి మాకు? నీవే మా అందరికీ మా జీవితంలో మార్గదర్శకంగా మిగిలిపోతున్నావయ్యా వినాయక అని మనం ఆ వినాయక స్వామి వారికి ఈ విధంగా శరణాగతి చేయాలి. ఎందుకు వినాయకుడు మనకు మార్గదర్శకము అంటే, గణాధిపత్యాన్ని ఎవరికివ్వాలని పార్వతీ పరమేశ్వరుల మధ్య చర్చ. కార్తికేయుడికి ఇద్దామా లేకపోతే వినాయకుడికి ఇద్దామా? ఒక చిన్న పరీక్ష అనుకున్నారు. ముల్లోకములన్నీ కూడా తిరిగి సకల తీర్థములలో ఎవరైతే స్నానమాచరించి ముందుగా తిరిగి వస్తారో వారికే గణాధిపత్యము అన్నారు. అందరు అనుకున్నారు, అయ్యయ్యో కార్తికేయుడు చాలా సునాయాసంగా గెలిచేస్తాడు. ఆయనకి నెమలి వాహనం, చాలా వేగంగా ముల్లోకాలు తిరిగి వచ్చేస్తాడు. వినాయకుడా కాస్త భారీ కాయమాయే, వాహనం చూస్తే మూషికమాయే. ఈ మూషికాన్ని, ఈ భారీ కాయాన్ని వేసుకొని ఈయన ఎప్పుడు ముల్లోకాలు తిరిగేది, సకల తీర్థములన్నీ కూడా ఎప్పుడు చుట్టూ వచ్చేది, ఎలా ఈయనకి గణాధిపత్యం రాదులే అనుకున్నారు. కానీ వినాయకుడు లోకానికంతటికీ కూడా ఒక గుణపాఠాన్ని, ముఖ్యంగా ఈనాటి యువతకి ఒక గుణపాఠాన్ని నేర్పుతున్నటువంటి వారై వినాయకుడు చేసిన కార్యమేమిటి అనంటే, ముల్లోకములు సకల తీర్థములు ఎక్కడెక్కడో లేవు, మా తల్లిదండ్రులే. మా తల్లిదండ్రులకి చక్కనైనటువంటి సేవ చేసి వారికి ముమ్మారు ప్రదక్షిణ చేస్తే మరి ముల్లోకములలో ఉన్న తీర్థ స్నాన ఫలము ఎందుకు రాదో చూస్తాను అని అక్కడే ఆ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. కార్తికేయుడు ఏ లోకానికి వెళ్ళి ఎక్కడ తీర్థంలో స్నానమాచరిస్తున్నా కూడా తనకన్నా ముందు వినాయకుడు స్నానమాచరించి వెడుతూ ఉన్నట్టు అక్కడ కానవచ్చింది. గణాధిపత్యము చివరికి గణపతి గారికే దక్కింది. ఇది కదా తల్లిదండ్రుల మీద ఉండవలసినటువంటి భక్తి ప్రపత్తులు ఎలా కనబరచాలో వినాయకుడు అందరికీ కూడా గుణపాఠాన్ని, ఈనాటి మనందరికీ కూడా అటువంటి గొప్ప పాఠాన్ని నేర్పుతూ ఉన్నారు. కనుక వినాయకుడు మనందరికీ కూడా ఆదర్శ దైవం. అంతేకాకుండా కోరిన కోర్కెరని సునాయాసంగా వెనువెంటనే తక్షణమే తీర్చేటువంటి దైవం ఆ వినాయకుడు. ప్రతి ఒక్కరికి కూడా ఆది పూజ్యుడు వినాయకుడు. అటువంటి వినాయకుడిని మనం అందరం కూడా చక్కగా ఈ రోజున ఆరాధన చేస్తూ, ఈ వినాయక చవితి పర్వదినాన మనం సంకల్పిస్తున్నటువంటి అనేకానేక కార్యములలో నిర్విఘ్నమనేటువంటి ఫలాన్ని పొందే ప్రయత్నం మనందరం కూడా చేస్తూ ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.